హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒత్తులు, ఒత్తులతో వచ్చే పదాల గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా కావొత్తు. కావొత్తుతో వచ్చే పదాలు ఉదాహరణకు లెక్క, చెక్క. ఖా ఒత్తు. కావొత్తుతో వచ్చే పదాలు ఉదాహరణకి మూర్ఖుడు, జార్ఖండ్. గావొత్తు. గావొత్తుతో వచ్చే పదాలు ఉదాహరణకి మొగ్గ, సిగ్గు. ఘావొత్తు. ఘావొత్తుతో వచ్చే పదాలు ఉదాహరణకి దీర్ఘము, అర్ఘ్యము. చావొత్తు. చావొత్తుతో వచ్చే పదాలు ఉదాహరణకి పచ్చ, అర్చన. చావొత్తు. చావొత్తుతో వచ్చే పదాలు ఉదాహరణకి గుచ్చము, తుచ్చము. జావొత్తు. జావొత్తుతో వచ్చే పదాలు ఉదాహరణకి గజ్జెలు, మజ్జిగ. ఝావొత్తు. ఝావొత్తుతో వచ్చే పదాలు ఉదాహరణకి నిర్జరము. ఇణి. జ్ఞాపకము, యజ్ఞము. టావొత్తు. టావొత్తుతో వచ్చే పదాలు ఉదాహరణకి ఇష్టము, అష్టమి. ఠావొత్తు పదం ఉదాహరణకి నిష్ట, గరిష్టం. డావొత్తు. డావొత్తుతో వచ్చే పదాలు ఉదాహరణకి గడ్డి, లడ్డు. ఢావొత్తు. ఢావొత్తుతో వచ్చే పదం ఉదాహరణకి షడ్ఢకుడు. అణావొత్తుతో వచ్చే పదాలు ఉదాహరణకి చూర్ణము, సువర్ణము. తావత్తు. తావత్తుతో వచ్చే పదాలు ఉదాహరణకి భక్తి, ముక్తి. థావత్తుతో వచ్చే పదాలు ఉదాహరణకి స్థానము, ఆస్థానం. దావత్తు. దావత్తుతో వచ్చే పదాలు ఉదాహరణకి ముద్ద, చద్ది. ధావత్తు. ధావత్తుతో వచ్చే పదాలు ఉదాహరణకి బుద్ధి, పద్ధతి. నావత్తు. నావత్తుతో వచ్చే పదాలు ఉదాహరణకి అన్న, జొన్న. పావత్తు. పావత్తుతో వచ్చే పదాలు ఉదాహరణకి కప్ప, పప్పు. ఫావత్తుతో వచ్చే పదాలు ఉదాహరణకి నిష్ఫలము, విస్ఫోటనము. భావత్తుతో వచ్చే పదాలు ఉదాహరణకి నిర్భయము, అర్భకుడు. భావత్తుతో వచ్చే పదాలు మబ్బు, డబ్బు. మావత్తుతో వచ్చే పదాలు ఉదాహరణకి అమ్మ, బొమ్మ. యావత్తుతో వచ్చే పదాలు ఉదాహరణకి కొయ్య, నుయ్యి. రావత్తుతో వచ్చే పదాలు ఉదాహరణకి కర్ర, తొర్ర. లావత్తుతో వచ్చే పదాలు ఉదాహరణకి మల్లి, ఉల్లి. వావత్తుతో వచ్చే పదాలు ఉదాహరణకి అవ్వ, గువ. షేవత్తుతో వచ్చే పదాలు దర్శిని, నిదర్శనం. షావత్తుతో వచ్చే పదాలు వర్షము, ఘర్షణ. సావత్తుతో వచ్చే పదాలు లెస్స, ధనుసు. అళావత్తుతో వచ్చే పదాలు ఉదాహరణకి కళ్ళు, ముళ్ళు. హావత్తుతో వచ్చే పదాలు ఉదాహరణకి అర్హత, అర్హము. బండిరాతో వచ్చే పదాలు ఉదాహరణకి గుర్రము, మర్రి. ధన్యవాదములు.